చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ దిస్ గెట్ టుగెదర్ శ్రీకాంత్ అండ్ ఆల్ యువర్ ఇన్మేట్స్ ఆఫ్ దిస్ అపార్ట్మెంట్. ఖమ్మంలో అపార్ట్మెంట్ కల్చర్ ఎంత పెరిగిపోయిందంటే, ఒక ప్రతి స్మాల్ యూనిట్ అంటే ఒక 500 గజాలు ఉన్న ల్యాండ్స్ కూడా ఇవాళ 8 అపార్ట్మెంట్లు 10 అపార్ట్మెంట్లు లాగా వాళ్ళు కట్టేసుకుని కమ్యూనిటీ లివింగ్కి బాగా ఖమ్మము పేరు పొందింది. అందులో ఈ ఏరియాస్లో గ్రూప్ హౌస్ లాగా, అదే నేను కమ్యూనిటీ లివింగ్ గ్రూప్ హౌసింగ్ లాగా అయిపోయింది. సో అనేక అపార్ట్మెంట్లు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు మేము లెక్క తీస్తే అరౌండ్ 70-80 అపార్ట్మెంట్స్ ఉంటే, ఇవాళ 700-800 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. కేవలం ఓన్లీ ఒక 5 ఇయర్స్ గ్యాప్లో, అంటే ఖమ్మంకి రావటానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, వచ్చిన దగ్గర కూడా కమ్యూనిటీ లివింగ్ కలిసి జీవించే ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించుకునేదానికి అద్భుతమైన అవకాశం. దానికి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అట్లనే ఉండటం, రోడ్స్ కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, లేదా శాంతి భద్రతల విషయంలో కానీ, లేకపోతే ఖమ్మంలో మనం క్రియేట్ చేసిన పబ్లిక్ అసెట్స్ కానీ, ఒక లకారం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసిన హైలైట్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర నాకు చాలా సంతృప్తి. అంటే ఒక 2-3 రోజుల నుంచి కొన్ని వేల మంది ఎన్టీ రామారావు గారి స్టాచ్యూని చూడటానికి అని చెప్పి అసలు వెళ్తూ ఉంటే అవన్నీ వైరల్ అయ్యి వాళ్ళు పెట్టుకొని అక్కడ సెల్ఫీలు దిక్కుంటా, ఫోటోలు దిక్కుంటా, అదంతా చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఒక పాజిటివ్ వైబ్రేషన్తో అక్కడ అంతా కూడా లకారంకి అడిషనల్ అడ్వాంటేజ్ వచ్చింది. సో అట్లా ప్రతిదీ కూడా హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఖమ్మంకి తయారు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి ఇంకెక్కువ అడ్వాంటేజ్ అయింది. ఒకప్పుడు మా మెడికల్ కాలేజ్ 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు స్టార్ట్ అయిన డెవలప్మెంట్కి ఇవాళ మరి ఇక్కడ ఒక సపరేట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీ లాగా, ఈస్ట్ ఆఫ్ ఖమ్మం అంటే దీన్ని, ఈశాన్యం, ఖమ్మంకి ఈశాన్యం అద్భుతంగా పెరిగి మరి ఒక వైట్ కాలర్డ్ సెంటర్ లాగా అయిపోయింది. యాక్చువల్గా మీలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీకేమి ప్రభుత్వంతో పని ఉండదండి. ఏముంటుంది, ప్రభుత్వ స్కీములు, మీకు గృహలక్ష్మి పథకం అవసరం లేదు, డబుల్ బెడ్రూమ్ పథకం అవసరం లేదు, లేకపోతే పింఛన్ అవసరం లేదు, లేకపోతే ఇంకేదన్నా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అట్లాంటివి ఏమీ మీరు ఆశించరు. మీరందరూ ఆశించేది ఏంటంటే వెరీ సింపుల్, దట్ ఇక్కడ మేము పనిచేసే మున్సిపాలిటీలో వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చి శానిటేషన్ చేయాలా, చెత్త సేకరణ బాగా చేయాలా, మంచినీళ్ళు బాగా ఇవ్వాలి, రోడ్స్ బాగా ఉంచుకోవాలా, కాలువలు శుభ్రం చేయాలా, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు వైట్ కాలర్డ్ కమ్యూనిటీస్. సో అక్కడ వాళ్ళకి ఇంకా మేము ఇంకా ఎక్కువ ఆహ్లాదం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పార్క్స్ కానీ, లేకపోతే వాకింగ్ ట్రాక్లు కానీ, ఓపెన్ జిమ్లని, లేకపోతే ఈ లకారం ట్యాంక్ బండ్లని, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా క్రియేట్ చేయడం వల్ల ఇవాళ ఖమ్మంలో బయటకు వచ్చి బయట ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఒక మంచి వాతావరణం లాస్ట్ 5 ఇయర్స్లో మేము కల్పించడం జరిగింది. అంతకుముందు ఖమ్మంలో ఫ్యామిలీని తీసుకొని భార్యాభర్త పిల్లలు బయటకు వెళ్ళాలంటే వెళ్తే అవేలీ రెస్టారెంట్కి వెళ్ళాలి, లేకపోతే సినిమాలకు వెళ్ళాలి. ఈ రెండు తప్పితే అసలు ఒక దగ్గరికి ఎక్కడికి వెళ్ళటానికి కూడా ఒక స్కోప్ ఉన్న పరిస్థితి కూడా ఖమ్మంలో లేకుండే. అట్లాంటిది ఇవాళ ఖమ్మంలో ఎన్నో రకాలుగా మనం బయటకు వెళ్ళి సేద తీరే విధంగా కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఖమ్మంకి మునేరు రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్ట్ తీసుకుంటా ఉన్నాం. మునేరు రివర్ ఫ్రంట్, మునేరు బ్రిడ్జ్ మీద కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ దుర్గం చెరువులో ఉన్నట్టు అట్లాంటిది ఒకటి కట్టి ఆ మొత్తం మునేరు మొత్తాన్ని 365 డేస్ లైవ్ రివర్ ఉంచి అందులో బోటింగ్ అది ఏర్పాటు చేసి, ఇట్స్ లైక్ యూనో మనకి మంచి డెవలప్డ్ సిటీస్లో ఉండే విధంగా మంచి రివర్ ఒకటి 365 డేస్ ఉంటే దాన్ని టూరిజంగా ఎట్లా డెవలప్ చేయవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో కేసీఆర్ గారు చెప్తే 900 క్రోర్స్ శాంక్షన్ చేశారు. మొన్ననే 3 రోజుల క్రితం కేటీఆర్ గారు వచ్చి దాన్ని మొత్తం శంకుస్థాపన చేసి వెళ్ళారు. నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాల్లో అది మొత్తం కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అది టెక్నికల్గా చాలా కష్టమైన పని, దాన్ని జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది కాబట్టి. సో అట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. అట్లనే విద్య విషయంలో కూడా మరి గతంలో ఎవరు చేయని ప్రయత్నం మేము ప్రభుత్వ మెడికల్ కళాశాలని, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలని రెండింటినీ కూడా ఖమ్మం పక్కనే ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసే విధంగా, తద్వారా మరి విద్య విషయంలో కూడా ప్రైవేట్ కాలేజీగా మేము ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం పెట్టినా
మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఇవా ఈ సంవత్సరం తీసుకొచ్చాం. జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని వచ్చాము ఈ సంవత్సరం. మంచి స్కూల్స్ వస్తూ ఉన్నాయి, లైక్ యూనో మా శ్రీకాంత్ దే ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ స్కూల్. నేను ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు స్కూల్ ఇవాళ అడిగితే 1300 స్ట్రెంత్ అంటా ఉన్నాడు. సో ఇవాళ పిల్లలు పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు మిగతా మండలాల నుంచి కూడా. వ్యవసాయానికి మాత్రమే మరి అక్కడికి వెళ్ళి పిల్లల చదువుల కోసమని ఆహ్లాదం కోసం అని ఖమ్మంలో ఉండేవాళ్ళు కూడా చాలామంది పక్కన చుట్టుపక్కల 10-12 మండలాల నుంచి కూడా వచ్చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మీ అందరికి తెలుసు, అక్కడ 170 యాక్ట్ ఉంది, ఏజెన్సీ ప్రాంతం. అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కోలేరు, అమ్ముకోలేరు. వాళ్ళందరూ కూడా వచ్చి ఖమ్మంలోనే సెటిల్ అయ్యే పరిస్థితి లేదా ఆస్తిపాస్తులు. సో వీళ్ళందరికీ కూడా ఒక అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఖమ్మం గుమ్మం, దీన్ని మనం ఇట్లా కాపాడుకోవాలా అనేది అపొలిటికల్గా ఇందాక మా కామ్రేడ్ చెప్పినట్టు, అయితే దిలీప్ చెప్పినట్టు, కాంగ్రెసా కమ్యూనిస్టా లేకపోతే టీడీపీనా లేకపోతే బీఆర్ఎస్ఆ, ఇది కాదు మనం చూడాల్సింది. మనం చూడాల్సింది ఇప్పుడు మన ఖమ్మం భవిష్యత్తు. ఈ ఖమ్మాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసి మరి రాబోయే తరాలకి మన పిల్లలకు కూడా ఇంకా బాగా మనం ఉంచే విధంగా చేసుకుంటే ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడే రావడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ ఈ ఐటీ హబ్ ఏదైతే పెట్టామో ఆ ఐటీ హబ్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసి ఫేజ్ 2 కూడా ఐటీ హబ్ తీసుకొని వస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కువ ఐటీ జాబ్స్ కూడా ఇక్కడ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా నెక్స్ట్ నా టార్గెట్ ఇంకేదైనా కేటీఆర్ గారు మా ప్రభుత్వంలో ఇంకా క్రూషియల్గా ఉంటారు రాబోయే రోజుల్లో, కాబట్టి కొంత ఖమ్మం చుట్టుపక్కల కూడా ఇండస్ట్రీలకు కానీ లేకపోతే ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ కొన్ని తీసుకురావాలని నా ఉద్దేశం. తద్వారా ఇంకా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడంతా ప్రైవేట్ రంగంలో మనకి ఏదైతే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయో వాటిని కూడా పెంచే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏ తర్వాత ఖమ్మం నియోజకవర్గానికి గుండెకాయ, మరి ఈ ఖమ్మం నగరానికి ఖమ్మం జిల్లాకే గుండెకాయ, హెడ్ క్వార్టర్కు ఉన్న ఈ కాన్స్టిట్యుయెన్సీని ఇంకా డెవలప్ చేయడానికి నా దగ్గర అనేకమైన మరి ప్లాన్స్ ఉన్నాయి. దానికి ఇంకొక 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే ఇప్పుడు చేసిన డెవలప్మెంట్కి ఇంకా 2x-3x డెవలప్మెంట్ చేసి మీకు ఈ ఖమ్మాన్ని అందజేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, తద్వారా మీరందరూ కూడా మరి వచ్చారు మీ సంఘీభావానికి ధన్యవాదాలు. అట్లనే మీరు కూడా కొంచెం ఈ నెలన్నర మళ్ళీ నాకు ఇంత సమయం దొరుకుద్దో లేదో, నేను ప్రతి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మీరు పర్సనల్గా నా అప్పీల్ని మీ బ్రదర్గా నేను మీకు అప్పీల్ చేస్తున్న దాన్ని స్వీకరించి మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇతరత్ర కానీ నేను చెప్పిన ఈ 4 విషయాలు మీరు తెలియజేయండి. ఈ ఖమ్మం అసెంబ్లీ వరకు ఎన్నికల వరకు మనం ఎపొలిటికల్గా ఆలోచించి ఖమ్మం అభివృద్ధి కోసం అని చెప్పి అజయ్ గారికి ఓటేద్దాం, మనం గెలిపించుకుందాం అనేది మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పవలసిందిగా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ప్రత్యేకించి చిరుమల నాగేశ్వర గారికి, లక్ష్మి గారికి, శ్రీకాంత్ గారికి మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.